మహారాష్ట్ర మాకొద్దు తెలంగాణే ముద్దంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు కావాలని మహారాష్ట్ర సర్కారును డిమాండ్ చేస్తున్నారు లేకపోతే తమను తెలంగాణలో విలీనం చేయాలని పలు గ్రామాల ప్రజలు ఉద్యమానికి సిద్దమవుతున్నారు గతంలో తమను తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ కు సైతం వినతి పత్రం అందజేశారు తాజాగా తెలంగాణలో పథకాలు తమకు కావాలంటూ మహారాష్ట్ర సర్కారును డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా రత్నెల్లి గ్రామం నుంచి టీన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలన్న డిమాండ్ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో దాదాపు ఐదు జిల్లాలు మహారాష్ట్ర సంబంధించిన జిల్లాలు తెలంగాణకు సరిహద్దులో ఉన్నాయి ప్రధానంగా అందులో నాందేడ్ యావత్మాల్ అలాగే చంద్రాపూర్ నాగపూర్ గడ్చిలో జిల్లాలు ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న దాదాపు నలభై గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు తమను తెలంగాణలో విలీనం చేయాలంటే తాజా డిమాండ్తో మరోసారి ఉద్యమం చేపట్టారు ఇక్కడ మనం ప్రస్తుతము నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా రత్నెల్లి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల అడిగి తెలుసు అసలు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విలీనం కావాలంటున్నారు వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏమని ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాల పట్ల వారు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు విలీనం చేయాలని ప్రధాన డిమాండ్తో ఉద్యోగం చేపట్టారు ఉద్యోగంలో మీరు కీలక పాత్ర పోషించారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీరు ఈ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ మరోసారి తెరపై తీసుకురావడానికి ప్రధాన కారణమైంది టూ హండ్రెడ్ ఎయిటీన్ నుంచి మాదిచే ఉద్దేశం నడుస్తుంది అప్పటి నుంచి మేము చేస్తున్నాం ఇవి అంతా ఎందుకోసం చేస్తున్నాం అంటే మేము బార్డర్కు ఉన్నప్పుడు తెలంగాణ బార్డర్కు మేము ఉన్నాము అయితే మాకు ఎవి కూడా సువిధాలు ఏదైనా రైతు బంధు కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ బిడి పెన్షన్ కానీ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ లేదు మాకు ఎనిమిది గంటల లైట్ ఉన్నది అయితే మేము ఎట్లా బతకాలా మేము బార్డర్కి ఉన్నప్పుడు బతకాలా ఎట్లా మాది బతుకు ఏంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీరు ఇదే డిమాండ్తో ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం అప్పుడు అవును కదా మేము మీకోసం అంత చేస్తాము అయితే అప్పుడు మా కోసం ప్రభుత్వం హండ్రెడ్ కరోడ్ మేము ఇస్తామని నలభై క్రోడు మాకు మంజూరు చేశారు మంజూరు చేసినాక ఆ నలభై క్రోడు మీకు అయిపోయింది మేము మీకు అన్ని అంతా మీ మండలం కోసం మేము చేస్తాము అన్నారు అయితే ఆ నలభై కరోడ్లకించి ఒక రూపాయి కూడా మాకు రాలేదు ఒక రూపాయిది మాకు ఫాయిదా కాలేదు అయితే మేము బతుకుడు మాది బతుకు ఏంది మా జనాలు ఎట్లా బతకాల ఇప్పుడు మా దగ్గర ఉన్న కదా ఏదైనా పెన్షన్ కూడా రాదు ఆ పెన్షన్ కోసం ఆ పెన్షన్ మాకు వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్కు వెయ్యి రూపాయల కోసం వాళ్ళు చెప్పులు అరిగిపోతాయి అవి కూడా మాకు రావు అయితే మేము ఎట్లా మా జనాలు ఎట్లా బతకాలా మేము ఎట్లా బతకాలా మేము బార్డర్కి ఉన్నాము అయితే మా బార్డర్ వాళ్ళు మాకు లేదు అటు బి లేదు ఇటు బి లేదు కేసీఆర్ సార్ అన్నాడు మీ ప్రధాన డిమాండ్ లేండి ప్రధానంగా మీరు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మీ మీ ఉద్యమం ఏ విధంగా కొనసాగబోతున్నది మాది ఒకటి ఉన్నది మాకు లైటు మేము అందరు రౌతులు మాకు లైటు ట్వంటీ ఫోర్ అవర్స్ దొరకాలా ఒక్కటి మళ్ళీ ఉన్న కదా మా రోడ్స్లు మా పెన్షన్స్లు ఇవన్నీ ఇవి అన్నీ మంచిగా కావాలి ఇవన్నీ మంచిగా దొరకాలా మంచిగా కావాలా అదే మాకు మేము కూడా హిందుస్థాని మేమేమో పాకిస్తాన్లో కాము చాలా మంది కూడా తెలంగాణ పథకాల పట్ల ఆకర్షితులు ఇక్కడ చాలామంది మంది మహారాష్ట్ర గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఇక్కడ ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన గ్రామాల ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి తెలంగాణలో ఎలాంటి పథకాలు మిమ్మల్ని ఆకర్షితులు చేశాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు తెలంగాణలో కలవాలన్న డిమాండ్ ఎందుకు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సమితి స్థాపన స్థాపన చేసినాము శంకర్హొట్టే అధ్యక్ష కింద మా అధ్యక్ష హొట్టే గారు వాళ్ళ అధ్యక్ష కింద మీ మినిస్టర్స్కు కలిసినాము మీకు ఇంటర్వ్యూ ఇచ్చినారు అన్ని పథకాలు చెప్పిన అన్ని మొత్తం జనాలు మొత్తం పథకాలు మీ అక్కడ అన్ని చేసినాము చెప్తున్నాము ప్రజా మనసులో కూడా కేసీఆర్ సార్ ఉన్నారు కేసీఆర్ సార్ స్కీమ్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ సార్ దీ స్కీమ్స్లో కానీ ఇక్కడ బోర్డర్ ఏరియా విలేజెస్ కానీ గట్టిగా ఈ జనాలు కేసీఆర్ ఉంటా అని చెప్తున్నారు ఈ ప్రధాన పథకాలు ఏ విధంగా మీకు ఏ విధంగా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి పథకాలు ఉన్నాయి తెలంగాణలో ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్ పథకాలు అయితే ముందు కూడా చెప్పినా సార్ ముందు మీ దగ్గర అయితే రైతు బంధు స్కీమ్స్ ఉన్నాయి తర్వాత రైతు ఇన్సూరెన్స్ ఉన్నది భగ మిషన్ భగీరథ్ ఉన్నది బీడీ పెన్షన్ ఉన్నది తర్వాత సిక్స్టీ ఇయర్స్ పెన్షన్ ఉన్నది ఈ అన్ని రోడ్స్ బాగా ఉన్నాయి మీ అయితే ఏదైతే స్కీమ్స్ ఉంటాయో డోర్ టు డోర్ స్కీమ్స్ ఇస్తారు గవర్నమెంట్ నుండి మా దగ్గర అది ఇక్కడ డోర్ టు డోర్ స్కీమ్ అయితే పోనీ సార్ ఆఫీస్లో పోయినా కూడా మాకు ఆ స్కీమ్ దొరకాయని జనాల ఇబ్బందితో జనాలు అయితే కేసీఆర్ సార్ ఇది ఇస్తున్నారని ఎందుకంటే మా పక్కకే అన్ని తెలంగాణ స్టేట్ ఉన్నది అందరు మా చుట్టాలు మొత్తం తెలంగాణలో ఉన్నారు వాళ్ళు చెప్తే మాకు బాధ అనిపిస్తుంది ఏదైతే మాకు ఇక్కడ దొరుకుతాయో వాళ్ళకి ఇంటికి వచ్చి పైసలు దొరుకుతాయి మాకు మా ఆఫీస్లో పోతే పైసలు దొరికాయి ఏదైనా ఇవి దీని గురించి మాకు కేసీఆర్ సార్ ఏం గట్రా పోయేది మొత్తం డిసైడ్ చేసినాం సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ విలీనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఇది ఇప్పుడు చెప్పింది అదే బాబు మాకు రైతులు అవి ఇవి అవి ఏమి పెన్షన్ దొరకది ఏమి దొరకదు మా అక్కడ ఇవి కరెంటు ఉన్నది కాదు ఇవన్నీ దానికోసం తెలంగాణ పోవాలని స్వతంత్రం ఉన్నది అని ఒక్కటే కిలోమీటర్ ఉన్నది మాకు బార్డర్ అంటే వాళ్ళకంతా స్థుధ ఉన్నది మాకు ఎంపీ ఇస్తూ లేదు కదా దానికోసం అంటున్నాడు మా మా మనిషి అన్న దానికి మేము రజు ఉన్నాం మీరు చెప్పండి తెలంగాణలో విలీనం చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ గతంలో కూడా డిమాండ్ చేశారు ఇప్పుడు మరోసారి ఈ డిమాండ్ ఎందుకు చేయాల్సి వస్తున్నది సార్ మాకు ఇప్పుడు ఇక్కడ వస్తాయి పెన్షన్ పెన్షన్ వస్తాయి మా అందరు కాస్తారు అంతా మాకు ఏం చేయాలి వీళ్ళు మాకు విలేజ్ చూసి మాకు ఆట పోతారు వీళ్ళు ఓటింగ్ ఎప్పుడు అస్సలు ఓటింగ్ అప్పుడు చేస్తారు ఇలా వచ్చి మాకు మాట్లాడతారు మరి ఓటింగ్ యాక్కు వీళ్ళు ఐదు సంవత్సరాలు మాకు ముగంధుడు మేము ఉన్నాం మేము బాడరుకు సార్ మాకు దుఃఖం అనిపిస్తుంది మేము అన్నా కదా మాకు ఒక ఇప్పుడు లైట్ కోసం మేము తాపం పడతాం తెల్లందాక మేము అందరు ఇప్పుడు రౌతులు పోతాం తెలంగా పోతాం మాకు లైట్ వేయలు మేము లైట్ కోసం మేము పోతాం లైట్ కోసం ఓలి వేయలు ఆ లైట్ కోసం బీచ్ కోసం మేము అంత తక్లి పడతాం మా రౌతులు మాకు ఆడు అక్కడికి ఏమి ఇవ్వడు రూపాయి మాకు రాదు ఆడు రూపాయి మేము మేము ఆ రూపాయి మీద మేము బతకాం మేము ఆడిలో బతికినా బతాం మేము మాకు కేసీఆర్ సార్ రాగా మాకు ఏమైనా ఏం చేసా అయితే మేము కేసీఆర్ సార్ కోసం మేము తెలంగాణలో మేము వస్తాం మాది ఒక ఇది ఉన్నది మాకైతే అయితే మాకు రూపాయి కోసం మాకు అవి ఏం రూపాయి వెళ్ళి పడదాక అవి కానీ మాకు అయితే మాకు ఇక్కడ మాకు ఏం ఇది లేదు మేము తెలంగాణలో రాందుకు మేము మేము ఒప్పుకుంటాం కేసీఆర్ సార్ మాకు ఏమైనా సాయం చేసా మేము వస్తాం మేము తెలంగాణ మాకు ఏమి ఇది లేదు మేము వస్తాం మేము మాకు ఇక్కడైతే ఒక రూపాయి కోసం మాకు ఒక ఫైదా లేదు మాకు ఒక రూపాయి రాదు ఇక్కడ కేసీఆర్ సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలంగాణ విలీనం చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు అంటే మేము ఇక్కడ వాళ్ళు అందరూ ఏమే చెయ్యాలి మాకు ఏమంటే కరెంటు ఉండాలా మాకు పెన్షన్లు ఒకటైతే మాకు అన్ని అంటే ఇంటి లోపల మాకు ఏం లేదు వాళ్ళని చచ్చిపోతే ఒక గుంట ఉంటే మీ అక్కడ కేసీఆర్ ఐదు ఐదు లక్షలు ఇస్తాడు యా బిగేడు ఉంటే బియ్యాలని నా పది బియ్యలు ఉంటే వీళ్ళు మరి వాళ్ళు బతికి ఎట్లా కావాలి ఆడే పిల్లలది పిల్లలు ఉంటారు అంతా ఉంటారు వాళ్ళ బతుకు ఎట్లా కాల వాళ్ళది ఏమన్నా చూడాలా ఈ సర్కారు చూడాలి వీళ్ళంతా తినిపోతలు మన కడుపు లేరుండాలి అంటలు ఇంకొకళ్ళు గరీబోడికి చంపేయాలా అటు చచ్చిపోతే మంచిగా నాయ అంటలు వీళ్ళది ఇట్లా ఉన్నది మా సర్కారుది